ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెలవెలబోతోంది. మహారాష్ట్రలో వర్షాలు లేకపోవడంతో ఈ సీజన్లో వర్షాలు అనుకున్న స్థాయిలో కురగకపోవడంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోలేదు. దీంతో అన్నదాతల్లో కొంత ఆందోళన నెలకొంది. గత సంవత్సరం ఈ సమయానికి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఈ సంవత్సరం మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణ వరప్రదాయిని దయనీయ స్థితిలో ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇంతవరకు కూడా తను పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోలేదు. వర్షాలు సరిగా పడకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడింది. అటు మహారాష్ట్రలో కూడా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు అయితే పూర్తి స్థాయిలో నీటి మట్టానికి చేరుకోలేదు. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దయనీయ స్థితిలో ఉందనే చెప్పొచ్చు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ప్రవాహం అయితే లేదు. మహారాష్ట్రలో అసలు వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మొదట్లో ఊరించిన వర్షాలు ప్రస్తుతం ఈ తగ్గుముఖం పట్టడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోలేదు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కాస్త తక్కువగానే ఉంది నీటి మట్టాలు. దీంతో రైతుల్లో అయితే కొంత ఆందోళన ఉంది. ఇప్పటికే ఆయకట్టు ప్రాంత రైతులు, ఇంకా ఇప్పటికి కూడా వరునాట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఆయకట్టు ప్రాంత రైతుల్లో అయితే కొంత ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నాట్లు కొన్ని ప్రాంతాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. వాటికి ఇప్పుడు మరో తడి అవసరం ఉంది. అలాంటి సమయంలో అటు వర్షాలు లేక ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోలేక కొంత రైతుల్లో అయితే ఆందోళన ఉంది. ఈసారి తొలకరి సమయానికి వచ్చినప్పటికీ వర్షాలు సరిగా లేకైతే రైతుల్లో కొంత ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1085 అడుగులు మాత్రమే ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 80.5 TMC కాగా, కాకపోతే ఈసారి కొంత ఆశించిన స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అయితే నిండలేదనే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ వర్షాకాల సీజన్ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే అంతలోపల వర్షాలు కురిస్తే తప్ప ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండే పరిస్థితి అయితే కనపడట్లేదు అని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో రాజు, మహా న్యూస్, నిజామాబాద్ నుండి.